కానీ నేను కాశ్మీర్ టు కన్యాకుమారి టీజర్ ట్రైలర్ ఇప్పుడు మై గుడ్నెస్, అంటే మేము మేజర్ చేసేటప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్, ఉద్ధవ్ ఠాక్రే ఎంతో మంది హెల్ప్లు తీసుకుని చాలా చేస్తే మంచిగా రీచ్ అయింది. కానీ మీరు ఏ సపోర్ట్లు ఏవి లేకుండా, అంటే మాకు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసి ఇది అది బోల్డ్ అంత మనతో మాట్లాడాం మేము, బట్ యూ విత్ నో సపోర్ట్ ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి పర్సన్ ఈ సినిమా చూడాలని వెయిట్ చేసేలా చేశారు. పవర్ ఆఫ్ ది కంటెంట్, లైక్ యూనో డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టీజర్ లాంచ్కి కూడా ఎవరు రాలేదు చీఫ్ గెస్ట్. ట్రైలర్ లాంచ్ కూడా చేయలేదని కాదన్నా, అన్ని రకాలుగా అన్ని ట్రై చేసాం, బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే చాలా స్ట్రాంగ్గా ఏది కుదరకపోయేపాటికి, నేను దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పలేను కానీ ఏది కుదరకపోయేపాటికి గట్టిగా నమ్మింది అంటే సరే మనం ఒకటి ఆనెస్ట్గా చేసాం కదా దాన్ని రిలీజ్ చేసేసి చూద్దాం ఆడియన్స్కి నచ్చితే కదా అనేది ఇంకా వీ టుక్ దట్ డెసిషన్. అండ్ సూపర్ హీరో యూనివర్స్ ఉంది కదా, వేరే సూపర్ హీరోస్ వస్తారు. అవునా, ఎవరెవరు ఇట్స్ టూ ఎర్లీ, నేను ఎప్పుడు చెప్తాను ఒకటి చెప్పు అంటే ఇది కదా మనకు థంబ్నైల్ మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నన్ను పక్కన పెట్టి. కానీ సూపర్ హీరోస్ అంటే ఏంటి, టెల్ మీ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే అన్నీ కూడా మన ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్. ఇప్పుడు హనుమాన్ అనేది ఎలాగైతే హనుమంతుడి పవర్స్ వచ్చిన సూపర్ హీరోను, సో దెర్ ఈస్ వన్ మోర్ సూపర్ హీరో ఫిల్మ్ కాల్డ్ అధీరా, సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై కేజీఎఫ్ లో విలన్ లేదు. బట్ సో దీని మీనింగ్ అంటే లైక్ దీని పర్టికులర్ మీనింగ్ లైట్నింగ్ అనమాట, అధీరా అంటే లైట్నింగ్.